ఎదగిన వాక్యము పాదములకు దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు నమ్మదగిన వాక్యము పాదములకు దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు అరణ్యమును కదిలించే దైవ వాక్యము ప్రాణాత్మ దేహమును బలపరచే దైవ వాక్యము సమాధానం ఆశీర్వాదం ఇచ్చే దైవ వాక్యము ఆలకించి నమ్ముదాం మారని ఈ వాక్యము 122వ కీర్తనలకు వచ్చేపాటికి ఒక మాట చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఇక్కడ మీరు చూడండి, ఒక చెప్పే వ్యక్తి ఉన్నాడు, ఒక వెళ్ళే వ్యక్తి కూడా ఉన్నాడు. మనం కూడా కొంతమందికి చెప్పాలి ఏమనంటే రండి మందిరంకి వెళదామని. కొంతమందిని మనం మందిరములోనికి నడిపించాలి. ఎందుకు నడిపించాలి అని అంటే ఆ కీర్తనాకారుడు ఆ కీర్తనలో మందిరము లోపల ఉండే అనేకమైన మేళ్ళు గురించి రాశాడు. ఆ మేళ్ళు చూడండి, ఒక్కొక్కటి చదువుతాను అంటున్నాడు. ప్రస్తుత దినాల్లో దేవుని మందిరమునకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, భయపడుతున్నారు. నేను చెప్తాను, దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం ఉంది, ఇంకెక్కడ నీకు సంతోషం కలగదు. హల్లెలూయా. దేవుని మందిరములోనే నీకు కాపుదల దొరుకుతుంది. దేవుని మందిరమే నీ ఆశీర్వాదాన్ని కాపాడేదిగా ఉంటుంది, నీ ఆశీర్వాదాన్ని నడిపించేదిగా ఉంటూ ఉన్నది. ఇక్కడ ఆలోచిస్తే యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములు నిలుచుచున్నవి, యెరూషలేమా బాగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు అని చెబుతూ వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. చూడండి, ఎక్కి గోత్రములు అంటే ఒకళ్ళు కాదు చాలామంది ఉన్నారని అర్థం. మీకు తెలుసో లేదో దేవుని మందిరములో సంతోషం ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఐక్యత ఉన్నది. ఇక్కడ అన్నాడు అనేకమైన గోత్రముల్లో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇక్కడికి తీసుకొస్తున్నాడంట. మీరు గోత్రముల గురించి చదివితే కనుక బైబిల్ గ్రంథములో గోత్రముల పేరు ఒక్కొక్కటి కూడా మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క రకములైన పరిస్థితులు మనకి కనబడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూబేను గోత్రాన్ని మనం చూసినట్లయితే నిలకడలేనివాడు. నఫ్తాలిని మనం చూస్తే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చునేవాడు. అలాగే ఒక్కొక్క గోత్ర పేరు చదివితే జబులోను ఎలాంటి వాడంటే గాడిద లాంటి వాడు అని ఉంటుంది. కానీ దేవాది దేవుడు ఏం చేశాడు అనంటే ఏమీ చేయకుండా కూర్చున్న వాడినేమో దేవుని సన్నిధానంలో డ్యాన్సు నాట్యం ఆడేవాడిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. మనము అనేక కుటుంబాల్లో నుంచి అనేక వ్యక్తిత్వాల్లో నుంచి అనేక స్వభావాలు కలిగి ఇక్కడిక్కడ కూర్చున్నాం. కానీ ఈ స్వభావాలన్నిటినీ దేవుడు కలుపుతూ ఒక ఐక్యతను తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఒకసారి మీకు చెప్పాను, యెహెజ్కేలు గ్రంథంలో 4 జీవుల గురించి రాయబడి ఉంది. ఒక జీవి పేరేమో సింహము, ఒక జీవి పేరేమో ఎద్దు, ఇంకొక జీవి పేరేమో పక్షిరాజు, ఇంకొక జీవి పేరు మానవుడు. దేవునికి స్తోత్రం. ఈ నలుగురిని ఒక బండికి కట్టాడంట దేవుడు. ఆ బండి మీద దేవుని యొక్క మహిమ ఉందంట. ఈ మహిమను మోసుకుంటూ వెళ్ళాలి ఈ 4 జీవులు. ఏ జీవులు చెప్పండి? ఒకటి సింహము, రెండవది ఎద్దు, మూడవది పక్షిరాజు, నాలుగవది. మీరు చెప్పండి, 4టికి 4 స్వభావం ఒకటే స్వభావం? సింహము ఎద్దు చూడంగానే స్వభావం మారిపోద్ది. అలాంటి 4 రకాలైన స్వభావం కలిగిన వాటితో దేవుడు చెప్పాడు, మీరు అటు కానీ ఇటు కానీ చూడొద్దు, కానీ 2 రెక్కలతో కప్పుకొని మీకు ఒకటే పని. ఆ పని ఏంటంటే నా మహిమను మోసుకుంటా మీరు వెళ్ళండి, అంతే. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం కూడా చాలా రకాల వాళ్ళు ఉంటాం. కోపం ఎక్కువ వాళ్ళు ఉన్నారు, కోపం తక్కువ వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అదిగో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బలహీనులు ఉన్నారు, బలవంతులు కూడా ఉన్నారు. మనం ఎవరైనప్పటికీ కూడా మనందరి పని ఏంటంటే దేవుని మహిమను మోసుకెళ్ళడం. మన జీవితాల ద్వారా దేవుని మహిమను మోసుకుంటూ వెళ్ళాలి. అది ప్రభు మనకి ఇచ్చిన పిలుపు. దేవుని మందిరములో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఐక్యత తీసుకొస్తుంది దేవుని మందిరం. హల్లెలూయా. అందుకే చెదిరిపోయిన కుటుంబాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతున్నాయి చెప్పండి, చెప్పండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతున్నాయి? కలవబడుతున్నాయి. రిలేషన్షిప్ బ్రేక్ అయిన రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఐక్యతలోకి రావటానికి ప్లాట్ఫామ్ ఏమిటి అని అంటే దేవుని మందిరం. అందుకే అంటున్నాడు, నా దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నాకేం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. నీకు కూడా సంతోషం కలిగితే చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పు. రెండవది అక్కడ ఏమంటున్నాడు అంటే 4వ వచనములో ఇశ్రాయేలీలకు నియమించబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళము, ఇశ్రాయేలుకు నియమించిన శాసనములను బట్టి అని అన్నాడు. అంటే రెండవది దేవుని సన్నిధానములో వాక్యం అనేది ఉంది. చెప్పండి, ఇక్కడ ఏముందంట? వాక్యం ఉన్నది. సాక్ష్యము వాక్యం. సాక్ష్యం అంటే మనం చెప్పే సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే దేవుడు చెప్పే సాక్ష్యం. అందుకే నిన్న కూడా ఒక మాట చెప్పాను, నీతిమంతుని ఇంటిలో 3 ఉంటాయి: వెలుపల కాపదల, లోపల ఆశీర్వాదం, ఇరుగు పొరుగు వారితో సాక్ష్యం. ఈ 3 ఉంటేనే నీతిమంతుని యొక్క ఇల్లది. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, సంఘము లోపల రెండవది ఏముందంట? వాక్యం ఉన్నది. దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అది నాకు నెమ్మదినిస్తుంది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. రెండవది మందిరములో ఏముంది? దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఈ వాక్యము ఏం చేస్తుంది అంటే మన జీవితంలో లేనివి కొన్ని మనకు అనుగ్రహిస్తుంది. వాక్యము క్షమాపణ తీసుకొస్తుంది, వాక్యము ప్రేమను తీసుకొస్తుంది, వాక్యము జీవితాలను కట్టుద్ది, వాక్యము కృంగిపోయిన వారిని లేవనెత్తుద్ది, వాక్యము మరణములో ఉన్న వారిని జీవములోనికి తీసుకెళ్తుంది, వాక్యము ఎండిపోయిన యముకలను జీవింపజేస్తుంది. శూన్యముగున్నగాడు కలిగించేది దేవుని వాక్యము. అందుకనే ఇక్కడ ఏముంది చెప్పండి? సంతోషం అన్నది. దేవుని మాటలు వించిన దేవుని బిడ్డలారా, మూడవది 4వ వచనంలో చూడండి ఆ కింద మాట, యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. 4వది ఇక్కడ స్తుతి ఆరాధన ఉంది. ఏముంది? ఉందా లేదా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్తుతి ఆరాధన అంటే పాడటము, మ్యూజిక్ వాయించడం మాత్రమే కాదు. మన ఆరాధన అంతా మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మ్యూజిక్ ఆగిపోతే మన ఆరాధన కూడా ఆగిపోద్ది. అది కాదు ఆరాధన. ఆరాధన అనేది పర్ఫార్మెన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ చేయగలిగిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. దైవ మందిరములోనికి వచ్చిన తర్వాత పాడేవారన్నా వాయించేవారన్నా ఇక్కడ ఏం చేసిన పర్ఫార్మెన్స్ కాదు. ఇక్కడ చేయగలిగింది ఏంటంటే నన్ను నేను దేవునికి సమర్పించుకొని దేవుని మహిమను తీసుకురావటం. అది ఇక్కడ జరిగే కార్యక్రమం. నిజంగా పర్ఫార్మెన్స్ అయ్యుంటే అబ్రహాము కుమారుని తీసుకొని పైకి వెళ్తున్నాడు నరికేయడానికి. దేవుడు అన్నాడు, ఈ ఆరాధన ఆరాధించడానికి నన్ను నీ కుమారుని తీసుకొచ్చి బలర్పించు అన్నాడు. మరి మీరు చెప్పండి, బలర్పించడం పర్ఫార్మెన్సా? యోబు బూడిదలో ఉండి దేవుని ఆరాధించాడు, పర్ఫార్మెన్సా మరది? ఒకడు తన్ను తాను సమర్పించుకొని దేవుని యొక్క మహిమ దిగాలి. అక్కడ అలాగూ ఆరాధించగలిగినప్పుడు దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం. పౌలు శీలలు దేవుని స్తుతించినప్పుడు ఏమైందంట? చెరసాల పునాదులు కదిలించబడిపోయినాయి. మనం పాడతాం, ఏది కదలదు, అసలు మనకే కదలేక లేదు, ఇంకేం కదులుతాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి అడుగెట్టిన తర్వాత నువ్వు నేను ఆలోచన తెలుసా, ప్రభువా నీ కృపను గుర్తు చేసుకుంటున్నాను, నీ కాపుదలను గుర్తు చేసుకుంటున్నాను, నువ్వు నన్ను నడిపించిన రీతిని గుర్తు చేసుకుంటున్నాను, నీ కొందనాలనైనా స్తోత్రమునైనా నీ హృదయం విప్పి దేవుడికి చెబుతూ ఉండాలి. అది ఆరాధన అంటే దేవునికి స్తోత్ర. 5వది అక్కడ నాడు న్యాయం ఉన్నది. 5వ వచనములో చూడండి, అచట న్యాయము తీర్చుటకై సింహాసనములు. ఇక్కడ ఒక సింహాసనం ఉంది తెలుసా మీ అందరికీ? ఇక్కడ ఏముంది? ఈ మందిరములో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఏంటి తెలుసా? మనం స్తుతించినప్పుడు అంట ఆయన స్తుతుల మీద ఆసీనుడవుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ స్తుతుల మీద ఆసీనుడవుతున్నప్పుడు ఈ సింహాసనం మీద కూర్చున్న ఆయన మామూలోడు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు ఆయన. లోకములో న్యాయం జరగకపోవచ్చేమో కానీ దీని లోపలికి వచ్చిన తర్వాత ఆయన ముందు నిలబడి ఆయన ముందు అడిగే ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. వెలుపల న్యాయాన్ని మార్చేయచ్చు, న్యాయం జరగవలసిన కాడ అన్యాయం జరగవచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చే ఒక వ్యక్తికి దేవుడు అన్యాయం జరగటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మనకేం చేస్తాడు చెప్పండి? న్యాయము చేసే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాసనం అనే మాటకు అర్థం శక్తి ఉంది, ఇక్కడ అధికారం ఉంది, అందుకే అద్భుతాలు, అందుకే స్వస్థతలు, అందుకే విడుదల జరుగుతున్నాయి. తర్వాత అంటాడు ప్రార్థన ఉన్నది. ఇక్కడ ఏముంది చెప్పండి? ప్రార్థన. నువ్వెవరో తెలీదు, నువ్వు రక్త సంబంధికుడవు కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. అవునంటారు కదా, నీ భారమును ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ? దైవ మందిరంలో. పలానా వారికి బాగోలేదంటే మనము ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ మనం చెప్పం బాగుపడ్డాక. అదే వచ్చిన బాధ. పాపం మనం బాగుపడ్డాక కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు వీళ్ళు. దేవుడు కార్యం జరిగిస్తే వెంటనే చెప్పాలి, మేము దేవుని స్తుతిస్తాం, మీరు దేవుని స్తుతించగలుగుతారు, మీ గురించిన సాక్ష్యం కూడా మేము చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగా. కనుక ఇక్కడ ఏముందంట? ప్రార్థన ఉన్నది. చెప్పండి ఏముంది? ఈ ప్రార్థనలో నీ హృదయాన్ని పూర్తిగా దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని, అందుకంటాడు ఈ స్థలములో చేయు ప్రార్థన ఆయన వింటాను అని చెప్పాడు. ఒక మాట, ఆలకించబడును. దేవునికి స్తోత్రం. సమాధానము కూడా ఉంది. ఈ స్థలములో ఏముంది చెప్పండి? 7వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములలో క్షేమముండునుగాక, నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 4 గోడల మధ్యలో ఏముందంట? సమాధానం ఉంది. నిజంగా ఆ సమాధానం అనుభవిస్తే ఆ సమాధానం నీ కుటుంబానికి కలుగుద్ది, నీ యొక్క ప్రాంతానికి కలుగుద్ది, నీ చుట్టుపక్కల కూడా కలుగుద్ది. తర్వాత ఆఖరిగా అంటాడు, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మేలు అంటే ఆశీర్వాదము కూడా ఉంది. భౌతికమైన, శారీరకమైన, మానసికమైన ఆశీర్వాదం ఏది కావలసి అక్కడ ఇక్కడ ఉంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు సమూహముగా కూడుకొనుట మానక, సహవాసముగా కూడుకొనుట మానక అని. అందుకన్నాడు, ఎందుకు తెలుసా? మానేస్తే ఆశీర్వాదాన్ని పోతాయి, సమాధానం పోద్ది, సంతోషం పోద్ది. మానేస్తే దేవుడు అనుగ్రహించి మేలు పోగొట్టుకుంటాం. మనం మానేస్తే ప్రార్థన అనేది మన జీవితంలో జరగటానికి అవకాశం లేకుండా పోతుంది. ఏదైనా ఈ పగటి వేళ దేవుని మందిరంలో ఇంత ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నా వాక్యం కాదు, కానీ ప్రభు చదివిన వాక్యం నుంచి మీతో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడతాడో నాకు తెలియదు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడే విషయాలు మనం గ్రహించుకుంటే మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. కొద్ది దినాలుగా మనకు తెలుసు అందరికీ, 2021 ప్రభు అన్నాడు ఆశీర్వదించబడే సంవత్సరం. చెప్పండి ఏ సంవత్సరం? ఎంతమంది కోరుకుంటున్నారు ఆశీర్వదించబడాలని? అట్టి ఆశీర్వాదములోనికి వెళ్ళటానికి చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం ఉత్తిన ఆశీర్వాదంలోకి వెళ్ళలేము. కొన్ని విషయాలు, తీర్మానాలు జీవితంలో ఉంటేనే శ్రేష్టమైన ఆశీర్వాదముల్లోనికి మనం వెళ్ళగలుగుతాం. మనము చూసినట్లయితే 12 గోత్రముల వారిని పిలిచి ఆశీర్వదించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. ఆశీర్వదించినప్పుడు అందులో జ్యేష్ఠ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. పేరు ఎవరో చెప్తారా? రూబేను. చెప్పండి ఎవరంట? రూబేను. జ్యేష్ఠ కుమారుడైన రూబేను అన్నమాట. యాకోబుకు కలిగిన 12 మంది కుమారులలో జ్యేష్ఠుడు ఎవరు? రూబేను. రూబేను అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఐ సీ ఏ సన్, నేను ఒక కుమారుణ్ణి చూస్తున్నాను అని అర్థం. తన తల్లి ఎవరు అని అంటే లేయా. చాలా అవమానం అనుభవించింది, చాలా పరిస్థితులు అనుభవిస్తుంది. భర్త ఏమో పార్షాలిటీ చూపిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పుట్టాడు రూబేను అనేవాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే నేను ఒక కుమారుణ్ణి చూస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఎందుకు రూబేనుని మీ ముందుకి తీసుకొస్తున్నాను అని అంటే ఆశీర్వాదం కొరకు పిలవబడ్డాడు కానీ ఆశీర్వాదం అనుభవించలేని వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏమిటి? ఆయన జీవితంలో ఉన్న లోపం ఏమిటి? అది మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున చాలామంది ఒక మాట చెప్పిన తలాంతులు కలిగిన వారు, దర్శనములు కలిగిన వారు, వాగ్దానములు కలిగిన వారు, దేవుని చేత ఎన్నో 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 దర్శనములు చూచిన వారు చాలామంది ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ బ్లెస్డ్. ఇంతవరకు ఆశీర్వదించబడలేదు. కారణం ఏమిటి? ఆ కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రూబేను జీవితంలోంచి బయట పెట్టాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్ర. మనకి చెప్పుకోదగిన వాగ్దానాలు ఉన్నాయి, కళలు చూసాం, దర్శనాలు చూసాం, దేవుడు నేరుగా మాట్లాడుతున్న అనుభవాలు ఉన్నాయి. కానీ ఏమి లేదు జీవితంలో, ఇంకా ఏమీ లేదు, ఆశీర్వాదము లేదు. ఈ మాట అందరూ చెప్పాలి. మరి ఎందుకు లేదు కనుక్కోవాలిగా. ఆశీర్వాదం కొరకు పిలువబడిన మనకెందుకు ఆశీర్వాదం లేదని నువ్వు నేను ఆలోచించుకోవాలి. ఉదయకాల సమయంలో ఆలోచించుకోవాలి అని అంటే రూబేను జీవితాన్ని పరిశీలించాలి. రూబేను పుట్టినప్పుడు నేను ఒక కుమారుని చూస్తున్నాడు. ఆ తర్వాత అండి ఈ రూబేను తల్లికి బాగా సపోర్ట్. ఎలా సపోర్ట్ అంటే వాళ్ళ నాన్న ఈమెను ఎక్కువ ప్రేమించడం కోసం రూబేను ఏం చేసేవాడంటే కొన్ని మొక్కలు తెచ్చేవాడు అనమాట. చెప్పండి, ఏం చేసేవాడు? కొన్ని మొక్కలను తీసుకొచ్చేవాడు. ఆ మొక్కలను తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళమ్మ దాన్ని ట్రేడ్ చేసి మొత్తానికి ఏదో ఒక రకంగా భర్త ఎఫెక్షన్ లాగాలని చూసిందనమాట. ఎవరు? లేయా. 30వ అధ్యాయంలో ఉంది. ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనం చూడండి. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లను చూచి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని యొక్క పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా, ఆమె నా భర్తను తీసుకుంటేవే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని యొక్క పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. అవి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడంట? తల్లికి ఇచ్చాడు. సరే, ఆ తర్వాత ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తే సడన్గా యాకోబు యొక్క భార్య అయిన రాహేలు చనిపోయింది. 35వ అధ్యాయంలో చనిపోయినప్పుడు ఈ రూబేను ఏం చేశాడు అని అంటే తన శరీర ఆశలను కంట్రోల్ చేసుకోలేక ఏం చేశాడు అని అంటే ఈ యొక్క తండ్రి అయిన యాకోబు దగ్గర సర్వెంట్గా ఉంటున్న ఒక ఆమెతో ఏమి చేశాడంటే ఆకర్షించబడ్డాడు. చేశాడు. ఆ చేసిన విషయం ఎవరికి తెలిసింది? తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసి తండ్రి చాలా బాధపడ్డాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని అవకాశంగా తీసుకున్నాడు. ఎవరు? చెప్పండి, అవకాశంగా తీసుకున్నాడు. ఎవరు? రూబేన్ అన్నమాట. తీసుకున్న సందర్భం జీవితంలో ఆశీర్వాదాన్ని ఆపింది. నేను ఒక మాట చెప్తున్నాను, రూబేన్ జీవితాన్ని పరిశీలించుకుంటే ప్రభు నీకు నాకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరైతే జీవితంలో నిలకడగా ఉండరో వారిని ప్రభు ఆశీర్వదించాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నిలకడగా ఉండేవారిని. భక్తిలో నిలకడ ఉండాలి, ఆరాధనకు వచ్చే విధానంలో నిలకడ ఉండాలి, ప్రార్థించే విషయములో నిలకడ ఉండాలి, దేవునికి చెప్పిన తీర్మానములలో నిలకడ ఉండాలి. సంవత్సరం అయిపోయింది, ఇంకొక 5 రోజుల్లో ఉండగానే పాతది కూడా సరిపేస్తాం, మళ్ళీ కొత్త వచ్చేది, కొత్త బుక్ ఇప్పుడు మళ్ళీ. కానీ పాత బుక్లో ఆ రోజు 31న, ఏ రోజు? పోయిన సంవత్సరం 31 రాత్రి హృదయం చించుకొని ప్రార్థన చేసి, తండ్రి ప్రతిరోజు అధ్యాయం చదివేస్తాను నాయన, అసలు ఒక్కరోజు కూడా ప్రార్థన మానను ప్రభువా, లేకపోతే అది ఇది ఎన్నో చెప్పాం, దానికి ఆన్సర్లు కూడా రాయండి మరి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆన్సర్లు రాస్తే 10లో 1 ఆన్సర్ అవుద్దాం అనుకుంటున్నాను నేనైతే. దేవునికి స్తోత్రం కలిగా. అంటే అర్థం ఏంటంటే నీలో ఏమీ లేదు, నిలకడలేదు, చెప్పిన మాటలో నిలకడలేదు. ఇన్స్టెబిలిటీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక ఇన్స్టేబుల్ వ్యక్తి ఎప్పుడు రాంగ్ చాయిస్ ఎన్నుకుంటాడు. స్టేబుల్గా లేని వ్యక్తి తప్పుడు నిర్ణయాలు చూసుకుంటాడు. దేవుడు ఆదామును తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ఏదైనా తోటలో. సాతాను వచ్చి ఏదో చెప్పాడు. మీరు చెప్పండి, స్టేబుల్గా ఉన్నాడా, ఇన్స్టేబుల్గా ఉన్నాడా? స్టెబిలిటీ పోయింది, అక్కడ పడిపోయాడు. రాంగ్ చాయిస్ లోకి వెళ్తే నిలబడవలసిన పరిస్థితుల నుంచి పక్కకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ రూబేను ఆనాడు దేవుడు మోషే ద్వారా చెప్పిన కొన్ని మాటలు వాటికి విరోధంగా చేశాడు. మీకు అర్థం అవటానికి లేవియాలో 18:6-8 చూడండి. ఇతడు చేసిన దానికిని దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు ఎంత విరోధం అయ్యాడో లేవిలో మనకి కనపడుతుంది. 18:6. మీలో ఎవడను తమ రక్తం సంబంధికుల మనాచదమును తీయుటకు వారిని సంహరింపకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మనాచదనముగానున్న నీ తల్లి మనాచదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి ఆమె మనాచదనమును తీయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడిచ్చిన శాసనములు. కానీ ఇక్కడ మాట తప్పాడు. ఎవరో రూబేను మాట తప్పాడు. తర్వాత ఏమైందనంటే, ఈయన జీవితాన్ని క్లుప్తంగా మీకు చెప్తున్నాను. తర్వాత ఈ రూబేను కొంచెం మార్పు చెందాడు. ఎలా మార్పు చెందాడని తెలిసిందంటే, యోసేపుతో కలిసిన తర్వాత యోసేపు అన్నదమ్ములు అందరూ కలిసి ఏమన్నారంటే, ఇతను తీసుకెళ్ళి గుంటలో పడేద్దాం, చంపేద్దాం, దామ్ డిండూస్ అంటే రూబేను అన్నాడు, వద్దు, మనం అతన్ని ఏం చేయొద్దు, ఏం చేద్దాం చెప్పండి, ఏమీ చేయొద్దని ఫర్గా మాట్లాడాడు. ఎవరు? రూబేను. అక్కడ కొంచెం క్యారెక్టర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మనకి. ఆ తరువాత సందర్భంలో కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క సహోదరులందరూ తన్ని ద్వేషించినప్పుడు పాజిటివ్గా మాట్లాడాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, బలమైన మాటలు మాట్లాడాడు. ఆ తరువాత ఒక సందర్భంలో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, యాకోబు వయసు అయిపోయాడు. తండ్రి వయసు అయిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క కుమారులందరూ కలిసి మరలా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు చెప్పండి? తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. దానికి ముందు ఒక విజిట్ జరిగింది. అప్పుడు తండ్రి ఫేవర్గా కొంచెం మాట్లాడినట్టుగా అనిపించింది రూబేన్తో. ఆశీర్వదించడానికి రెడీ అవుతున్నప్పుడు కుమారులందరినీ పిలిచి నిలబెట్టిన తర్వాత తండ్రి ఏమంటున్నాడు తెలుసా? రూబేను చూసి, నీవు నీళ్ల వలె చంచలుడు అయిపోతావు. ఎందుకయ్యా అలా అన్నావంటే, నాకు కలిగిన హర్ట్ లోపల, ఆ రోజు నువ్వు చేసింది కాన్సిక్వెన్స్ ఇప్పుడు వచ్చింది నీకు. హల్లెలూయా చెప్పండి. ప్రతి పాపము నాకు మూల్యం ఉంటుంది. మనం అనుకోవచ్చు, పొద్దునే లేచి పాపం చేసి యేసయ్యా క్షమించిన, ఆయన క్షమించేశాడు, ఓ వెరీ గుడ్, మళ్ళీ రేపు పొద్దున కొత్త పాపం, క్షమిస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో కాన్సిక్వెన్స్ ఎదుర్కోవాలి. నువ్వు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. దేవుడి ముందుగానే చెప్పాడు, ఏది నువ్వు ముట్టకూడదు, ఏ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, ఏ బంధకాలు నువ్వు పడిపోకూడదు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రూబేను నుంచి ఒక మనిషి గుర్తుపెట్టుకోండి, ఒక్క మనిషి నిలకడగా నిలబడకపోతే అనేక మంది పడిపోతారు. ఒక తండ్రి గుడికి రాకపోతే పిల్లలందరూ రారు. తర్వాత ఒక తల్లి రాకపోతే నెక్స్ట్ బ్యాచ్ కూడా అదే ఫార్మేట్. ఒక రూబేను నిలకడగా నిలబడినందుకు ఏం జరిగిందో తెలుసా? అసలు ఆ గోత్రంలోంచి ఒక రాజు రాల, ఒక ప్రవక్త రాల, ఎవరో రాలేదండి. అంతకంటే గవర్నమెంట్ తెలుసా, ఒక అవకాశం వచ్చింది వాళ్ళకి. ఒక సందర్భంలో ఒక అవకాశం వచ్చింది. ఎక్కడంటే, దెబోరా మాట్లాడుతుంది రూబేనీయుల గురించి. ఏమని మాట్లాడిందనంటే, శత్రువు వాళ్ళకి విరోధంగా వచ్చినప్పుడు ఈ దెబోరా ఇశ్రాయేలు అందరి సహాయం అడిగింది, వాళ్ళ మీద పోరాడదామని. అందరూ వచ్చారు కానీ రూబేనీయులు రాలేదంట. కానీ పేరుకు వీళ్ళు బలవంతులు. దేవుడు అవకాశం ఇచ్చినా కూడా పార్టిసిపేట్ చేయలేదు. కారణం ఏంటంటే, ఒక స్టేబుల్గా లేని, నిలకడలేని ఒక వ్యక్తి వల్ల వచ్చిన కార్యాలు ఇవన్నీ కూడా. తర్వాత మోషే పాపం కనికరించాడు. ఏం చేస్తాడు? ఏం ఆశీర్వాదం చెప్తాడు నిలకడలేనోడికి? బైబిల్ మనం చదివినట్లయితే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడో చూడండి ఒకసారి. మోషే ఈ రూబేనీయుల గురించి ఏమంటాడో, 33:6. రూబేను బ్రతికి చావక ఉండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు చూడండి? దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధానము. ఒక దైవ సేవకుడు కూడా ఆశీర్వాదం వదలలేకపోతున్నాడంట. ఎందుకని నిలకడగా నిలబడనందుకు అందుకే మొన్న వారం ప్రభు చెప్పాడు సంఘములో స్తంభాలాగా మారాలన్నాడు అందుకనే మీరు చెప్పండి స్తంభం ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారా ఎవరిని కదపగలరా ఎవరు కదపలేరు స్తంభాన్ని అది ఉన్న చోట అలా నిలకడగా ఉండిపోద్ది అందుకే అన్నాడు ఎవరునూ దానిని తీసుకువెళ్ళలేరు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా దైవజనుడైన మోషే అంటున్నాడు ఏమంటున్నాడు అక్కడ రూబేను బ్రతికి చావకయుండునుగాక అంటే బ్రతకలేడు చావలేడు అదే అంటున్నాను నిలకడలేనోడు ఆశీర్వాదం ఉండదు ఇటు ఏది అనుభవించలేడు అని అనుకోవాలి అంతే ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ తరువాత మనము చూసినట్లయితే అతని వారు లెక్కకు తగ్గిపోతున్నారంట ఎవరండి వీళ్ళు రూబేనీయులు కారణం ఏమిటి నిలకడగా నిలబడని ఒక రూబేను వలన చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో సంసోను ఉన్నాడు దేవుడు శక్తి ఇచ్చాడు బలం ఇచ్చాడు ఈయనకి నిలకడలేదు కొంతసేపు దేవుని కార్యాల్లో ఉంటాడు కొంతసేపు లోకంలో ఉంటాడు కొంతసేపు దేవుని కొరకు వాడబడతాడు మరికొంతసేపు లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ రోజున చాలామంది జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవునికి వాడబడుతున్నావు లోక విషయాలు దేవుని విషయాల్ని ముందర పెట్టినప్పుడు కొన్నిసార్లు లోక విషయాల్లో పడిపోతున్నావు అంటే నీ జీవితంలో ఏమీ లేదు చెప్పండి ఏమీ లేదు నువ్వు ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కొన్ని విషయాలలో మాత్రమే కాదు అన్ని విషయాలలో అన్ని దేవుని విషయాలలో నీవు నిలకడగా ఉండాలి అది దేవుని పిలుపు నీ మీద నిర్ణయించుకోలేకపోతున్నాడు పాపం సంసోను కొంతసేపు బలంగా వాడబడ్డాడు ఎంత చూడండి ఒక గాడిద ఎముకతో కొట్టాడంట అన్నది ఆ నక్కల తోకలన్నీ కట్టేశాడు ఒకసారి దేవుని శక్తితో పుంజుకున్నాడు అంతే మొత్తం ఎక్కడికెక్కడ ఏమైపోయినాయి ఎగిరి వెళ్ళిపోయినాయి అంత పవర్ఫుల్గా ఉన్న వ్యక్తి వెళ్ళిపోయి ఎక్కడ పడిపోయాడు లోకము యొక్క చేతుల్లో పడిపోయాడు మరొక సందర్భంలో కారణం ఏమిటంటే స్టెబిలిటీ లేదు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు దాట్ ఈజ్ ఇన్స్టెబిలిటీ జీవితంలో స్థిరము లేకుండా ఉన్నా గుర్తుపెట్టుకో అస్థిరులను దేవుడు ఆశీర్వదించడు దేవునికి స్తోత్రం కలుగుగా Our address Brother T Finny Abraham Philadelphia Miracle Church Satrampadu Eluru West Godavari District Andhra Pradesh If you have any prayer request Please call us. Our numbers 9948167788 and 9849807500.